కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్య ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని అతి దారుణంగా హతమార్చారు దుండగులు. శ్రీనివాసులు హత్యని ఖండించారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేశాడన్న కక్షతోనే ఈ హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. శ్రీనివాసుల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు మంత్రి లోకేష్. కర్నూలు జిల్లాలో మరో పొలిటికల్ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. పత్తికొండ మండలం హోసూరు మాజీ సర్పంచ్ కళ్లల్లో కారం చల్లి దుండగులు వేట కొడవలతో హతమార్చారు. తెల్లవారుజామునే పక్కా ప్లాన్తో మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని ఫాలో అయ్యి దారుణంగా అటాక్ చేసి చంపేశారు. కళ్లల్లో కారం చల్లి కొడవలతో నరికి చంపినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసులు చాలా కలుపుగోలుగా ఉండే మనిషి అని, ఎవరితోనూ విభేదాలు లేవు అని స్థానిక టీడీపీ నేత సాంబశివరెడ్డి అంటున్నారు. దోషులని పోలీసులు పట్టుకునే వరకు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఏమైనా ఇటువంటి దురదృష్టకరం, ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుని, సీనియర్ నాయకుని గతంలోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి చేసి అందరి కార్యకర్తలను కలుపుకొని ఈ గ్రామంలో మైనస్ ఉండే గ్రామాన్ని పార్టీకి ప్లస్ చేయడం కూడా జరిగింది. ఈ దురదృష్టకరమైన హత్య జరిగిన ప్రాంతాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఎస్ శ్యాంబాబు కూడా పరిశీలించారు. శ్రీనివాసులు హత్యకు గల కారణాలను పోలీసుల విచారణలో తెలుస్తాయని చెప్పారు. హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఎస్ శ్యాంబాబు చెప్పారు. ఈ హత్యకు సంబంధించి మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. నాగిరెడ్డి, స్థానికంగా ఆయనకి హత్యకు గురైన వ్యక్తికి ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు అని తోటి పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి హత్య ఎలా జరిగింది, అసలు ప్రాథమిక విచారణలో ఏమైనా క్లూస్ దొరికాయా, ఏం చెప్తున్నారు పోలీసులు? ఈ హత్యకు సంబంధించి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యకు సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీసులు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా మూడు కారణాల్లో ఆయన వాళ్ళు పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, పొలిటికల్ రైవల్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఇప్పటికే ఆరా తీశారు. గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా పొలిటికల్గా ఏమైనా విభేదాలు ఉన్నాయనే దానిపై ప్రాథమికంగా అనుమానించారు. అయితే దీనిపై పెద్దగా ఆధారాలు ఇంతవరకు వచ్చినట్టుగా కనిపించడం లేదు. రెండవది కూడా, అయితే గ్రామంలోనే ఇంక మరికొందరితో ఆయనకు కొంచెం విభేదాలు ఉన్నాయి, తన సొంత వారితో, తన దగ్గర వారితోనే అతనికి కొందరు విభేదాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు కోణాల్లో ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. ఇక మూడోది మరో విచారణ దానిపై కొనసాగుతుంది. అయితే దీనిపై ఇంకా పూర్తిగా పోలీసులు ఆధారాలు చెప్పడం లేదు. బహుశా కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా హత్యాస్థలాన్ని పరిశీలించారు. ఆయన ఒక్కటే చెప్పొచ్చారు, ఈ సాయంత్రంలోగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ పట్టుకుంటాం, హత్యకు గల కారణాలను ఛేదిస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నారా లోకేష్ కూడా, మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. వైసీపీ నేతలే, వైసీపీ వాళ్ళే పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఆరోపించారు. మనతో వైసీపీ వాళ్ళు కూడా ఇందాక ఫోన్ చేసి మాట్లాడారు, హత్య జరిగి కనీసం కొన్ని గంటలు కూడా గడవ ఉంది, ఎలా విచారణ చేస్తారు, ఫలానా వాళ్ళే హత్య చేశారని ఎలా చెప్తారు మంత్రి అని చెప్పి వైసీపీ నేతలే చెప్తున్న పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తే శ్రీనివాసులు హత్య ఇది రాష్ట్ర స్థాయిలో సంచలనం కలిగించే విధంగా కనిపిస్తోంది. అటు నారా లోకేష్, ఇటు వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం పట్ల ఇది రాజకీయంగా కూడా దుమారం రేగే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు ఎవరైతే హత్యకు గురయ్యారో, సర్పంచ్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ముఖ్య అనుచరుడు, అది పత్తికొండ మండలంలోనే పెద్ద గ్రామం. గ్రామంలో కొంత ఈసారి గతంలో వైసీపీకి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది, ఈసారి టీడీపీకి మెజార్టీ రావడంలో శ్రీనివాసులు కొంత ప్రధాన పాత్ర పోషించాడని శ్యాంబాబు చెప్తున్నారు. ఈసారి సింగిల్ విండో చైర్మన్గా అతన్ని చేయాలని అనుకుంటున్నాము. అంతలోపలే ఈ హత్య జరిగింది, హత్యకు కారణాలు హంతకులు ఎవరనే దానిపై తక్షణమే విచారించాలా, వాళ్ళని పట్టుకోవాలని చెప్పినట్లు కేఈ శ్యాంబాబు, పత్తికొండ శ్యాంబాబు మనతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇందాకనే ప్రభాకర్ చౌదరి కూడా ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు పత్తికొండ నియోజకవర్గంలోనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. సో టీడీపీ వాళ్ళు కూడా హత్యకు గురవుతుంటే వైసీపీ నేతలు మాత్రం వేరే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం మీద గ్రామంలో
కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఎస్పీ సహా ఇతర ముఖ్య పోలీసు అధికారులందరూ కూడా గ్రామానికి వచ్చి వెళ్లారు. అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎవరి హత్యకు గురైన శ్రీనివాసుల మీద కారం పొడి చల్లారు, పెద్ద ఎత్తున అంతా కారం పొడి చల్లారు. ఎందుకు చల్లారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు ఆ వాసన పసిగట్టకుండా హంతకులను గుర్తించకుండా ఈ కారం పొడి చల్లినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీనిని బట్టి చూస్తే హత్య ఎలా చేయాలా, హత్య కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అనే స్పష్టత కూడా నిందితులకు హంతకులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఎస్పీ బిందు మాధవ్ చెప్పినట్టుగా ఈ సాయంత్రం లోపే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకుంటాం, హత్యకు కారణాలు ఛేదిస్తామని చెప్పి అక్కడ హత్యాస్థలంలోనే ఎస్పీ ప్రకటించి రావడం పట్ల చాలా సంచలనమైన సాయంత్రం లోపలే ఇది ఈ హత్యకు కారణాలు ఏంటి అనేది తెలియవచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరెడ్డి, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నేత దారుణ హత్యపై మంత్రి లోకేష్ స్పందించారు. ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే, ఇది ఎవరు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు.